ఇంకా పాత వాసన అట్నే ఉంది. ఇక్కడ చూసినప్పుడు టారిఫ్ బర్డెన్ ఆన్ కన్జ్యూమర్స్ 32,166 కోట్లు పడింది. రెండు అప్పులన్నీ అన్ని యుటిలిటీస్ కలిపి 49,596 కోట్లు. ఇవి కాకుండా ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలనో ప్రారంభించకుండా పోవడం, అన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం, ఇష్టానుసారంగా చేసిన దానివల్ల 47,741 కోట్లు పెరిగింది. మొత్తం మీరు చూస్తే 1,29,503 కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈరోజుకి ఆ 5 ఏళ్లలో జరిగి ఈరోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు టారిఫ్ బర్డెన్ ఆన్ కన్జ్యూమర్ 32,166 కోట్లు చూపించాం. ఇంక్రీ అప్పులు 49,596 కోట్లు 81,762 కోట్లు ఈ రెండు వల్ల వచ్చింది. ఇది కాకుండా ఇన్ఎఫిషియన్సీ హెడ్స్ ఇచ్చాం 1-7 దాకా. 1 VTPS, 2 కృష్ణపట్నం, ఈ 2 డిలే అయినాయి. దానికి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేశారు. 12,808 కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని టెండర్ మార్చారు, కొత్త ఏజెన్సీకి ఇచ్చారు. అది 23 కావాల్సింది 26కి వెళ్ళింది. దానివల్ల 4,737 కోట్లు పెరిగింది. అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ అందులో కవర్ అయింది కాకుండా చూస్తే 2,691 కోట్లు పెరిగింది. 7,000 మెగావాట్లు సోలార్ పవర్ ఫ్రమ్ సెక్కీని తీసుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. దానికి సంవత్సరానికి 3,850 కోట్లు 25 ఏళ్ళు ఒప్పందం, అది అదనంగా 25 ఏళ్ళు పడుతుంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా స్టార్ట్ కాలేదు, అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కూడా చూపిస్తాను. తర్వాత ఇంట్రెస్ట్ బర్డెన్ డ్యూ టు బారోయింగ్స్ 10,592 కోట్లు పడింది. అక్యూములేట్ లాసెస్ డ్యూ టు పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్కామ్స్ అండ్ ఆల్సో ఏపీపీడిసిఎల్ 9,618 కోట్లు. బ్యాకింగ్ డౌన్ ఆ పవర్ స్టేషన్ని కెపాసిటీ తగ్గించడం, నిలిపేయడం, ఆ టైంలో షార్ట్ పర్చేసెస్ కొనడం, షార్ట్ టర్మ్ పర్చేసెస్ కొనడం, ఇలాంటివి కొన్ని చేశారు. దానివల్ల 3,135 కోట్లు పెరిగింది. అంటే మన కెపాసిటీ ఉంది, ఆ పవర్ ప్రాజెక్ట్ ఆపరేట్ చేయరు, థర్మల్ ఆపరేట్ చేయకుండా వదిలిపెట్టి బయట కొన్నారు. దానివల్ల కూడా విపరీతంగా పడింది. మొత్తం కలిస్తే 47,741 కోట్లు. గ్రాండ్ టోటల్ చూసినప్పుడు 1,29,503 కోట్లు పెరిగింది. అందరికీ వాళ్ళమే కదా, ఎవరైనా సరే ట్యాక్స్ పేయర్స్ అనే కదా ఇది. ఒక అసమర్థ ప్రభుత్వం వస్తే ఏ విధంగా అవుతుంది, రాష్ట్రానికి ఏ విధంగా భారం అవుతుంది, ప్రజలకు ఏ విధంగా శాపంగా మారుతుందో ఇది ఒక కేస్ స్టడీ. చదువుకున్న వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర నుంచి వస్తే చేస్తారు, ఇంకెక్కడి నుంచి చేస్తారు, రాష్ట్రంలో అన్ని మీ దగ్గర నుంచి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 1924 ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోయింది, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది. ఇక్కడ సోలార్ విండ్కి పీపీఎల్ని రీనెగోషియేట్ చేస్తామన్నారు. సోలార్ విండ్ పీపీఎస్ అన్నీ లీగల్ ఛాలెంజెస్ అన్నీ తీసుకొచ్చారు. ఏపీఐ కోర్టు అవన్నీ చెప్తూ క్వశ్చన్ లేదు, మీరు పే చేయాలని, వీళ్ళు వాడుకోకుండా ఉన్నదాన్ని కోర్టు ఆదేశాలతో ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సోలార్ కానీ వాడుకుంటే ఆ కరెంటు మనకు వచ్చేది, వీళ్ళు వాడుకోలేదు, వాడుకోకుండా రిజెక్ట్ చేశారు. కోర్టు ఏం చెప్పింది, అవన్నీ కుదరవు, మీరు పే చేయాలంటే వాడుకోని కరెంటుకి 9,000 కోట్లు పే చేశారు. అపెక్స్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ 9,000, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా పవర్లో సోలార్లో ఆపరేషన్ ఎక్స్పెండిచరే మొత్తం,
ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచరే. ఆపరేషన్ ఎక్స్పెండిచర్ జీరో, ఎందుకంటే ఎండకు పెడతాం, రా మెటీరియల్ అవసరం లేదు, కరెంట్ ఉత్పత్తి అవుతుంది, అక్కడి నుంచి ట్రాన్స్మిషన్కి వెళ్ళిపోతుంది. 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. రిమూవల్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఇన్ అర్లియర్ పాలసీస్లో 15, 18 ఎక్సెట్రా అన్నీ వచ్చాయి. 21 విండ్ మిల్స్ పీపీఏలు అవన్నీ అగ్రిమెంట్స్ ఇచ్చేసారు. అవన్నిటి వల్ల కూడా మళ్ళీ ఏపీఆర్సీ క్యాన్సిల్ చేసి 21 విండ్ దీన్ని ఇచ్చేసారు. హైకోర్టు డైరెక్ట్ చేసింది వాళ్ళకు కూడా పే చేయాలని చెప్పారు. మొత్తం కూడా దిస్ ఇస్ ది బర్డన్. నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూస్తే క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ సేఫీ ట్రాన్స్కో విత్ సిఆర్డిఏ. కాంట్రాక్ట్ వర్క్ వచ్చి 13,015 కోట్లు, అప్పటికి ఎక్స్పెండిచర్ పెట్టింది 406 కోట్లు, ఇప్పుడు అడిషనల్గా అయ్యేది 281 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఎస్టిమేట్ చూస్తే 1,190 కోట్లు. అంటే ఒక్క ఈ వర్క్ క్యాన్సిల్ చేసిన దానివల్ల రాజధానిలో 281 క్రోర్స్ అడిషనల్గా 280 కోట్లు అడిషనల్ ఎక్స్పెండిచర్ అవుతుంది, ధరలు పెరిగింది దానివల్ల. ఇంకొక పక్కన ఇది బ్యాకింగ్ డౌన్ జనరేటర్స్. ఇది ఏం చేశారంటే విండు సోలార్ పవర్ రెండు కూడా 500 కోట్లు కన్జ్యూమర్ స్పెండింగ్ ఉంది. కమిషన్ అక్కడ అప్పుడు ఆపరేట్ చేయకుండా పోయింది దానివల్ల. హిందూజా ప్రాజెక్ట్ నాట్ షెడ్యూల్డ్, వాళ్ళు కూడా షెడ్యూల్ చేయకుండా పోయే కొందకి సుప్రీంకోర్టుకి పోతే వాళ్ళు ఇచ్చారు. కంపల్సరీగా పే చేయమంటే 1,235 కోట్లు పే చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఏపీ జెన్కో నేను చెప్పాను, ఆ కంపెనీస్ 1922 వరకు క్లోజ్ చేశారు షార్ట్ టర్మ్, అంటే తాత్కాలికంగా కరెంట్ అంతా ఓపెన్ మార్కెట్లో కొన్నారు, దానికి అడిషనల్గా బర్డన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కలిపితే మీరు చూస్తే టారిఫ్ ఇంక్రీజ్ 16,699, ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్. నాకు ఇవన్నీ కొత్త పదాలు, అప్పట్లో లేవు నిన్నప్పుడు, నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళం. ఇన్నోవేటివ్లో వచ్చారు వీళ్ళు, తెలివినంతా ఉపయోగించారు. అందుకే ఇక్కడికి వస్తే ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్ అన్నాడు. 5,886 కోట్లు వేశారు. ట్రూ అప్ ఛార్జెస్ అన్నారు, 3,977 కోట్లు వేశారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు అయింది, ఒక యూనిట్కి 1 రూపాయి వేశారు. ఆ డబ్బులు ఎవరికి పోవాలి? ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూటిలిటీకి పోవాలి, గవర్నమెంట్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది, అగ్రికల్చర్కు మేము గ్యారంటీ ఇస్తాం, అది గవర్నమెంట్ పే చేయాలి, అది పే చేయలేదు. గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్. మళ్ళీ అలాంటి వేరియస్ వేరియేషన్ చేశారు. టోటల్గా వచ్చే కొందకి 32,166 కోట్లు అయింది. ఇందులో మీరు చూస్తే 8,180 కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జ్యూమర్స్ పైన పడింది. ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే 3.87 రూపాయల నుంచి 5.63 రూపాయలు పెరిగింది. అంటే 45% డొమెస్టిక్ అంటే ఇంటికి వాడేవాళ్ళపైన కరెంట్ ఛార్జీ పెరిగాయి. పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు, పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది. అంటే 78-98% వాళ్ళ మీద పెరిగింది. ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ చూస్తే 29% పెరిగింది. మొత్తం 1,53,00,000 మంది కన్జ్యూమర్స్ సఫర్ అయ్యారు. ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ 17,137 కోట్లు ట్రూ అప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి. ఇది మోర్ రిలవెంట్. 50 యూనిట్లు వాడే వాళ్ళందరికీ 1 రూపాయి 1 పైసా నుంచి 1.99 రూపాయలు పెరిగింది. 100 యూనిట్లు వాడే వాళ్ళకి 2.44 రూపాయల నుంచి 4.53 రూపాయలు పెరిగింది, 86% పెరిగింది. 200 యూనిట్లు వాడేవాడికి 6.32 రూపాయల నుంచి 1,023 రూపాయలు పెరిగింది, 78% పెరిగింది. 300 యూనిట్లు వాడేవాడికి 1,573 నుంచి 2,34 అంటే 29%. ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులు పెత్తందారులని. ఈ పెత్తందారు చేసిన పనికి
పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది. పేదవాడి మీద భారం పడింది. పేదవాళ్ళు నడ్డి విరిచే పరిస్థితికి వచ్చాడు. అన్నింటికంటే ముఖ్యంగా 50 యూనిట్లు వాడిన వ్యక్తులపైన 98% పెంచారు. 100% భారం మోపారు. నెక్స్ట్, ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఈ యూటిలిటీస్ అంతా కూడా 62,826 కోట్ల రూపాయలు 18-19లో ఉంటే అది ఈరోజు 1,12,422 కోట్లు 23-24 పెరిగింది. అంటే మొత్తం పెంచింది మీరు చూస్తే 49,596 కోట్లు పెరిగింది, 79% అన్ని యూటిలిటీస్ కలిపి. కెపెక్స్ లోన్స్ ఇంక్రీజ్డ్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే ఇందులో 36,772 నుంచి 46,350 కోట్లు పెరిగింది 5 ఇయర్స్లో. అపెక్స్ ఆపరేషనల్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, 26,034 కోట్ల నుంచి 66,042 కోట్లు పెరిగిపోయింది. అంటే దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ పెరిగింది.